హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో పాతకాల నాటి నాణ్యములు అమ్మి వాటి వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం అప్పట్లో బాగా చలామణిలో ఉన్న పది పైసల నాణెం అనేది ఇప్పుడు బాగా విలువ కలిగి ఉంది ఈ నాణెం అనేది పంతొమ్మిది నుండి తొంభై మధ్యలో ముద్రించబడింది ఈ నాణెం పది పైసలు చైనా నాణెము ఇది మనకు అల్యూమినియం మరియు మెగ్నీషియంతో తయారు చేయబడింది ఇలాంటి ఐదు నాణ్యముల విలువ ఈ రోజు మనకు చాలా ఎక్కువ ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి అల్యూమినియం ధర అనేది చాలా పెరిగింది కాబట్టి ఎనభై మూడు నుండి నాణ్యం యొక్క బరువును చాలా వరకు తగ్గించారు ఈ ఒక ఒకవైపు అశోక స్తోపం దాని కింద సత్యమేవ అని రాసి ఉంటుంది అలాగే మరోవైపు భారత్ అని హిందీలో కూడా ఇంగ్లీష్లో ఇండియా అని రాసి ఉంటుంది ఆ నాణ్యంకు ఇంకోవైపు పైన భాగంలో పైసా అని హిందీలో రాసి ఉంటుంది కింద పైసాని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది దీని కింద పంతొమ్మిది వందల ఎనభై మూడు అని రాసి ఉంటుంది అలా తగ్గించిన తర్వాత దీని బరువు ఒకటి పాయింట్ ఏడు ఐదు గ్రాములకు వచ్చింది పాత నాణ్యం బరువు అనేది ఇరవై ఆరు ఎంఎం ఉండేది కానీ కొత్త నాణ్యం బరువు ఇరవై మూడు ఎంఎం మాత్రమే దీని ప్రస్తుత మార్కెట్ విలువ పదిహేను రూపాయల వరకు ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముద్రించిన ఈ నాణ్యం ప్రస్తుత కాలంలో పది రూపాయల విలువ కలిగి ఉంది చాలా మటుకు వీటిని కొనేవారు మనకు ముంబై కోల్కతా హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో వీటి వచ్చి మనకు యాభై రూపాయల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్రించిన ఈ పది పైసల నాణ్యంకు డెబ్బై ఐదు రూపాయల వరకు విలువ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముద్రించిన ఈ పది పైసల నాణ్యానికి మూడు వేల రూపాయల వరకు విలువ ఉంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి